నా నరాల్లో కొట్టుకునే వెన్నెముకలారా. గోపాలం గోపాలం నువ్వు కలిశారు కలిశారు. ఎన్నా వెన్నెముక నరాల్లో కొట్టుకుంటుందా? మాట్లాడుకున్నారు. నా జన్మదిన సందర్భంగా కోట్ల సంఖ్యలో విచ్చేసిన కార్యకర్త మహాజనులారా, ఈ శుభ దినంలో ఓ శుభవార్త. అధికార పార్టీ అంతులేని భయంతో అల్లాడిపోయే తరుణం. మన శృంగవరప కోట నుంచి అధికార పార్టీకి చెందిన గోపాలం తన అనుచరులు 500 మందితో మన పార్టీలో చేరనున్నాడు. రా గోపాలం, నా యువ సింగమ రా. నేను అధికార పార్టీలో ఉన్నానా? నిన్నే పిలుస్తున్నాను. వెళ్ళు 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 వెళ్ళు. గోపాలం రా, నా తమ్ముడా రా. తమ్ముడు గోపాలాన్ని అభినందిస్తూ ఈ స్వర్ణ ఖడ్గాన్ని బహుకరిస్తున్నా. నీవింకా అధికార పార్టీ పాచికలకు మంత్రముగ్ధులైన ఇటువంటి యువకులను మన పార్టీలోకి తీసుకొచ్చి చేర్చాలి. చేరుస్తావా? చేస్తావా? చేస్తావా? అయ్యా, ఈ అద్భుతాన్ని సాధించిన నా పెంచులయ్యా. ఏయ్ లైవో, ఇదొట్టి సోకే పాపా. పా రాజకీయాలకు వస్తే ఎంతో మంచి చేయొచ్చు అన్నావు. స్వర్ణ ఖడ్గం, అందరి ముందు నటించడం ఏమర్థం కావట్లా? అది బాగా లోతైంది బాబు. ఇప్పుడే కదా రంగంలోకి దిగావు, పోను పోను నీకు అర్థం అవుతుంది. కాదన్నా, ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రజలకు అసలే చెండారంగు పంచాలంటే నీచమైన అభిప్రాయం ఉంది. సరే ఇప్పుడు చూడు, నీకు జెండారంగు పంచంటే ఏంటో అర్థమయ్యేటట్టు చేస్తాను. ఇప్పుడు చూడు. నరికేస్తాను, ఏమనుకుంటున్నారో నరికేస్తాను. ఎరా, మీరేం పిలుస్తున్నారా? ఇక్కడ ఒక తెలుగు తల్లి మాతృమూర్తి, అరగంట సేపటి నుంచి రోడ్డు క్రాస్ చేయలేక ఇక్కడ ఎదుగుతుంది. రే, మీరంతా దిష్టి బొమ్మల్లో దిక్కులు చూస్తున్నారా? నరికి పారేస్తాను, మిమ్మల్ని నరికి పారేస్తాను. పెద్దనా పెద్దనా, నువ్వు టెన్షన్ అమ్మాక. ఏమ్మా నువ్వు వెళ్ళవమ్మా. ఓయ్ ట్రాఫిక్ ఆపవయ్యా. అలాగే సార్. నాయన తండ్రి, నువ్వు చల్లగా ఉండాలయ్యా. ఇదిగో ఈ డబ్బులతో టీ తాగు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ భయం ఉండాలి. ఇదే మామూలు ఇలా మాట్లాడితే ఊరికే వదిలేస్తారా? ఇప్పుడు అర్థమైందా జెండా రంగు పంచే పవర్ ఏంటో? చాలా బాగా అర్థమైంది. ముందు ఓ 10 చార్లు వేసిన డ్రాయర్లు అర్జెంటుగా కొనాలి.
నువ్వు తమాషనే మాట్లాడుతున్నావు, ముందు తిరు, మళ్ళీ వెళ్ళి అడిగితే ఎవరో. గిరన్న, మన పార్టీలో ఉన్న మంచి నాయకుల్ని పరిచయం చేయించుగా. ఊళ్ళో ఉన్న సమస్యలు వాళ్ళతో చెప్పాలి. నువ్వు మొదటి రోజే కోర్టులో జెండా ఎగరేయాలనుకుంటే వీలు పడుతుందా? బాగా చదువుకున్నాడు, ఏ పని అయినా సరే మెల్లమెల్లగా చేసుకుంటూ పోవాలి, తెలీదా నీకు? రావయ్యా, గోపాలం కాదు 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 కాదు, స్వర్ణ కట్కం. రే ఇలా చూడరా, స్వర్ణ కట్కం వచ్చాడు. ఏంటి? ఏం లేదయ్యా, ఏదైనా పని ఉంటే. ఇందుకే, బాగా చదువుకున్నోళ్ళు ఆ చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలి అంటారు. నువ్వు చిన్న గుంపు నేసుకుని రాజకీయాల్లోకి వస్తే నిన్ను రాణిస్తారనుకున్నావా? ఓ 30 ఏళ్ళు అందరి కాళ్ళు నాకులు తిరిగావంటే ఓ పోస్టుకి రావచ్చు. సరే, నీ వల్ల కొంచెం పేరు వచ్చింది, నీకు రుణపడ్డాను, కానీ ఈసారి ఇంకా పెద్ద సాయం చేస్తున్నా. కుక్క కంటే విశ్వాసంగా ఉండాలి, అర్థమైందా? పో, జాయిన్ అవ్వు. ముందు వెళ్ళి కక్కుస్లో నీళ్లు పెట్టు, కుళాయిలో ఏదో అడ్డుకుందట. ఎమ్మెల్యే ఆస్ట్రేలా ఉంటే త్వరగా వెళ్ళరా, ముందు బాత్రూమ్ అంతా శుభ్రంగా కడిగి నీళ్లు పెట్టు. కొద్దిగా పెడతావా? అది సరిగ్గా పోయి చావలేదు, చీపురు తీసుకుని అలాగే విడిచిన బట్టలన్నీ ఉతికాయి. పొద్దున్నే ఊరికి వెళ్ళాలి కదా, రారా ఎద్దవా, వచ్చే ముక్కలై. సరేనా, ఇందులో జీఎన్ ఒక నెంబర్ ఉంటుంది చూడు, ఫోన్ చేసి నెంబర్ మాత్రం చెప్పు. అన్న నేను చేస్తానన్నా, నువ్వు మూసుకుండ్రా. నీకిదంతా అవసరమారా? ఊళ్ళో ప్రశాంతంగా ఉండకుండా ఈయన దగ్గరకు వచ్చి. రాజా, నువ్వు ఎన్నేళ్ళ నుంచి పేకాడుతున్నావు నాకు తెలుసు, ఎప్పుడు నువ్వే కదా గెలుస్తావు, ఎందుకు నా తన దగ్గర ఓడిపోతున్నావు? ఆడినెవరూ గెలవకూడదు, గెలిస్తే చెట్టు కట్టేసి బాధతాడు. ఆ బేవర్స్ గారికి అందులో సంతోషం. అన్నా, ఇదేం బాగాలేదన్నా, ఆ అమ్మాయిని దించడమని గోపాలని పంపిస్తున్నావు. పంపకూడదా? సమాజ సేవకుడు, ప్రజాప్రతినిధి గోపాలకృష్ణ.
చేయండి. ఆ ఏరియాలో నా పేరు చెడిపోతుంది వీడే. మురుగు నీరు బాగు చేయటం, కొత్త రకం వ్యవసాయం, ఆ డబ్బ నా ఇక్కడికిచ్చాను చూసావా? డై బయటకు పోయి దగ్గర. ఏంటి ముక్కు నుంచి రక్తం వస్తుంది? ఉల్లు బోట్లు తాగేసుంటావు. అత్తయ్య మీకోసం గోంగూర మట్టం చేశారు, త్వరగా స్నానం చేసి రండి.